2019 నాటి ఓటర్ జాబితా ప్రకారం ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నాము అనేది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మనం 2019లో లేము, 2021లో ఉన్నాము. ఆయన చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే దాదాపు 3.6 లక్షల ఓటర్లు యువత ఇప్పుడు ఓటు హక్కు కోల్పోతున్నారు. దానికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వమా, ఎన్నికల సంఘమా? వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ ఓటు హక్కు నిర్వహించుకునే అవకాశం ఇవ్వరా? ఎస్, మంచి పాయింట్ అడిగారు సార్. దీని మీద న్యాయస్థానాలకు ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకోవటం అనేది ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. అవును, మనం ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక వజ్రాయుధం. ఇప్పుడు మీరు చాలా మంది చెబుతా ఉంటారు, ఏది ఇప్పుడు సినిమా హాల్ ఓపెన్ చేశారు కదా, మద్యం షాపులు ఓపెన్ చేశారు కదా, మీ మీటింగులు జరుగుతున్నాయి కదా, స్కూల్లో ఓపెన్ చేశారు కదా, దీనికి లేని ఇబ్బంది మీకు ఓటు వేయడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందనేది. స్కూళ్ళకి పేరెంట్స్ ఇష్ట ప్రకారం పంపిస్తారు, లేదన్నాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్ లో అటెండ్ అవుతా ఉన్నారు. అదే విధంగా సినిమా హాల్ కి మీకు ఇష్టం ఉంటే పోతారు, లేకపోతే పోరు. మద్యం షాప్ కి ఇష్టం ఉన్నాడో అవసరం ఉన్నాడో పోతాడు. ఏదైతే పబ్లిక్ మీటింగ్లు అన్నా కూడా మీటింగ్లకి ఇంట్రెస్ట్ ఉన్నాడు పోతాడు, దాన్ని బలవంతం చేసేది ఏం లేదు. కానీ ఇక్కడ ఓటు అనేది ఖచ్చితంగా మనం వేయకపోతే ప్రజాస్వామ్యంలో మనం ఓటు ద్వారానే తీర్పు అనేది ఇవ్వాలి. సో ఖచ్చితంగా ఆ ఓటు అనేది వినియోగించుకోవటానికి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంటుంది. అంటే అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరగాలి. అక్కడికి వచ్చే వాళ్ళకి ఇదిగో మాకు ఈ డిసీజ్ వచ్చిద్దని కానీ, లేదంటే మాకు ఇదిగో ఈ వైరస్ వచ్చిద్దని కానీ, లేదంటే ఇక్కడికి వస్తే మాకు ఏదన్నా అయిపోయిద్దని కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ, ప్లస్ ఇక్కడ ఎన్నికల సంఘం మీద బాధ్యత ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి నిర్వహించలేమని చెప్తా ఉన్నారు కాబట్టి అది ఒక పాయింట్. రెండోది, మీరు అన్నట్టు ఓటర్లు ఖచ్చితంగా, ఎందుకంటే 3,60,000 మంది ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కుని కోల్పోయే పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళకు ఓటు ఉన్నా కూడా వినియోగించుకోలేని పరిస్థితి వస్తా ఉంది అని అంటే ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యంలో అత్యంత దుర్మార్గమైన చర్య. దానికి ఎవరు కారకులు అంటే ఎన్నికల సంఘమే దానికి బాధ్యం సార్. ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ శాఖ అలసత్వం, పంచాయతీరాజ్ శాఖ బాధ్యత రాహిత్యం వల్లే ఈ 3.6 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు అనేది, దీనికి ఎవరు సమాధానం సార్? 2019లో ఏదైతే ఓటర్ లిస్ట్ ఉంది, దాని తర్వాత 2020లో కూడా ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది, 2021లో మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి. 2020 నుంచి 2021 దాకా ఒక 2 నెలల టర్మ్ తప్ప మిగిలిన టర్మ్ అంతా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ గానే ఉన్నారు. ఆయన దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఒకవేళ పంపించినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రక్రియని ఆయన మొన్న 15-20 రోజుల క్రితం సర్క్యులర్ జారీ చేస్తున్నారు, మీరు కొత్త ఓటర్ లిస్టుకి సంబంధించినటువంటి ప్రక్రియ చేయమని చెప్పి. ఈ 15-20 రోజుల్లో ఎవరు దాన్ని చేయలేరు కదా. దానికి కారణం పంచాయతీరాజ్ శాఖ మీద అంటే ఎట్లా, మీరు రోజు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆ డైరెక్షన్ లో పోతా, ఇక్కడ అసలు మనకి ఎన్నికలు నిర్వహించడానికి వాతావరణం ఉందా లేదా, అదేవిధంగా కొత్త ఓటర్ లిస్టులు వచ్చినాయా లేదా, కొత్త ఓటర్ లిస్టుకి సంబంధించి అదేవిధంగా రేపు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ కాబట్టి బ్యాలెట్ పేపర్లు సిద్ధంగా ఉన్నాయా లేదా, దానికి సంబంధించినటువంటి ఇంక్ అంతా సిద్ధంగా ఉందా లేదా. ఎందుకంటే 2020లో పెట్టినటువంటి ఇంక్ కదా, అప్పుడు ఇప్పుడు 1 ఇయర్ ఉంటుంది కదా, అది ఆల్మోస్ట్ పాడైపోయి ఉంటుంది కదా. ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయా లేదా, దీనికి సంబంధించినటువంటి వాతావరణం ఎలా ఉందనేది అవన్నీ మీరు మీ డైరెక్షన్ లో అన్ని చేయనీయకుండా, మీరు దాన్ని కరెక్ట్ గా వేలోకి ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేయకుండా రోజు ప్రభుత్వం మీద బురదల్లే కార్యక్రమం మీరు చేస్తా, మీరు ప్రత్యేకరాజ్ శాఖ మీద నెప్పటి నెట్లా. సో ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైతే యువ ఓటర్లు ఉన్నారో, 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటున్నటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో, ఆ యువకులందరికీ ఈరోజు ఓటు హక్కు వచ్చినా కూడా వినియోగించుకోలేకపోవడానికి కారణమైనటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తక్షణ రాజీనామా చేయాలి మొట్టమొదటి. ఎందుకంటే రోజు ప్రభుత్వం మీద నువ్వు ఒంటెత్తు పోకడంలో పోవటం కాదు, ఓటర్లకు సంబంధించి ఓట్లు వచ్చినాయి, ఆ ఓటర్లు అందరూ జాయిన్ అయ్యారు, వాళ్ళకి ఓటు హక్కు అనేది వచ్చింది, ఆ ఓటర్ లిస్ట్ లో కానీ వాళ్ళ పేర్లు లేకపోతే వాళ్ళు ఎలా ఓటు హక్కు రేపు వినియోగించుకుంటారు? అంటే వచ్చినా కూడా వాళ్ళు ఓటు వేయలేనటువంటి పరిస్థితి ఉందంటే ఇది ఖచ్చితంగా కూడా ప్రజాస్వామ్యంలో, ఇది ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి వ్యక్తి దీనికి బాధ్యత వహించాలి. నువ్వే చదువుతా ఉన్నావు రాజ్యాంగబద్ధ పదవి, నా విధులు నీ విధులు ఇది కూడా ఉన్నాయి కదా. పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు నువ్వు అప్పుడు పట్టించుకున్నప్పుడు నువ్వు ఆ రోజు కోర్టుకు వెళ్ళాలిగా. మరి నేను చెప్పినటువంటి ఎన్నికల కొత్త నేను లిస్ట్ ఇస్తున్నాను, లిస్ట్ దీన్ని తయారు చేయమంటే పంచాయతీరాజ్ శాఖలు పట్టించుకోవట్లేదు, ఆ రోజు మరి నువ్వెందుకు న్యాయస్థానాలకు వెళ్ళలేదు? నిజంగా పంచాయతీరాజ్ శాఖ తప్పు ఉంటే